తెలంగాణ ఉద్యమం గురించి తీసుకుంటే ఎన్ని సభలలోనూ మీరు కలిసి పాల్గొని ఉంటారు మీ ముందటనే సాయి చందు మీరు రాసినటువంటి పాటను కూడా పాడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఒకవేళ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకోవాలనుకుంటే బాగా మర్చిపోలేనటువంటి సందర్భం ఏదైనా ఉంటే సాయి చందుతో మీకున్నటువంటి ఒకే స్టేజ్ పై మర్చిపోలేని సందర్భం అంటే సాయిని కాపాడుకోవటం ఎప్పుడు అదే అదే పెద్ద సందర్భం సాయి పాట కాదు అద్భుతమైన పాటగా ఒక వేదికన ఫస్ట్ టైం గుండెపోటు వచ్చినప్పుడు మీరు కూడా అక్కడ ఏం జరిగింది అనేది పాట పడిపోయింది అంతే ఇంకొక మూడు కిలోమీటర్లు అయితే రీచ్ అయితా పడిపోయిన తీసుకుని పోతే నేను ఆ స్టేజ్ దగ్గర పెట్టుకుని రిటర్న్ ఖమ్మం వెళ్ ఖమ్మం నుంచి మళ్ళీ నిమిషకొచ్చేసిన ఎప్పుడైనా ఘర్షణ పడేదా అంటే ఈ పాట నేనే పాడతా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ పాట నేను పాడాల్సిందే అన్నటువంటి సాయికి ఆ పాట అంటే సాయికి పంచప్రాణం సాయికి ఆ పాట లేకుండా గుర్తింపలేదు ఆ పాట లేకుండా ఏ వేదిక సాయి ఉండలేడు కూడా ఎవరైనా వాడితే సాయి అలిగేటాడు నాకు ఎప్పకుండా ఎందుకు వాడించిన వాళ్ళు వాడుతుంటే ఎందుకు చెప్పలేదు ఒకవేళ నేను అక్కడ ఉంటే ఎవరున్నా సాయి అది సాయి కోసం రిజర్వ్ సా అంటే ఇంకో విషయం సాయి వాడినంత అది కూడా ఎవరు వాడలేరు పాడితే మళ్ళా నల్గొండ నుంచి మధ్యలో సందీప్ ఓకే అద్భుతంగా వాడతాడు ఈ పాటని తప్పది లేరు ఒక పల్లవి మార్పు పాడుకుంటా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసింటే చెడ్డంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు రాతి బొమ్మ శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా అంటే మొదటి నుంచి కూడా సాయి చందు అంటే అంబేద్కర్ ఇస్ట్ అనేటువంటి భావజాలం అయితే కనబడుతూ ఉంటుంది ఎప్పుడైనా డిస్కస్ చేసేదా అంటే మనం ఇట్లు ఉన్నాము చాలా కార్యక్రమాలలో ఎవర్రా మీకు చెప్పింది మేము అనగారినటువంటి వర్గాలం అనేటువంటి భావనను దాదాపు వేలాది స్టేజీల మీద కూడా అతను పంచుకున్నటువంటి పరిస్థితి రీసెంట్గా కూడా ఒక సిద్ధిపేట సభలో అంటే చాలామంది మాట్లాడుకున్నటువంటి సభ అక్కడ కూడా సేమ్ పదాన్ని అంటే ఆయన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉండి కూడా సేమ్ పదాన్ని ఎక్కడైనా ఇట్లా ఈ యొక్క అవమానము లేకపోతే దీనికి సంబంధించినటువంటి విషయంలో నేను ఇబ్బంది పడ్డా అగ్రకులము అనగారిన కులం అని చెప్పేసి చెప్పేసి డిస్కషన్ చేసినటువంటి సందర్భాలు అట్లాంటి డిస్కషన్ అని కాదు కానీ ఆ డిస్కషన్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండేది చాలా జాగ్రత్తగా ఉండేది సాయిచంద్ చంద్ పాడే అటువంటి ఆ పాటను మీ నోటి నుంచి నాకు పాట రాసు సాయి చంద్ అనేటువంటి చాలా జాగ్ర జాగ్రత్తగా బతికిండు చాలా గర్వంగా బతికిండు బతికినంతకాలం ఎవరి దగ్గర మే మేము దళితులు అణచివేయబడ్డలో మా బతికింతే అనే ఆ ఫీలింగ్లో ఎప్పుడు సాయి చంద్ లేడు సాయిచంద్ చంద్ అనేటోడు సృష్టి చేసుకోగలుగుతాడు ఎస్ సాయి చంద్ అనేటోడు సాధించగలుగుతాడు వాడు సామాన్యంగా నువ్వు నాలుగు గంటలకు ఉండాలంటే వాడు మూడున్నరకే ఉంటాడు టైమింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ దేన్ని నమ్మిండు అంటే కష్టాన్ని నమ్మిండు ఓకే పని చేస్తే కృషితో నాస్తి దుర్భిక్షం అనేదాన్ని బాగా నమ్మిన్నాడు రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ తెలంగాణ రాష్ట్రం అయితే సిద్ధించింది ఆ తర్వాత కూడా సాయచేందు లేకుండా ఏ సభ కూడా జరగలేదు ఒకవేళ ఇప్పుడు అట్ల ఎవరైనా మెయింటైన్ చేయగలిగేటువంటి వ్యక్తి ఉన్నారనుకుంటే ఎవరినైనా ఐడెంటిఫై చేయగలుగుతామా గద్దరన్నీ ఎవరు ఐడెంటిఫై చేసిండీ చేయలేరు వేదిక ప్రజలు ఐడెంటి యూనిక్ అంటారు కదా ఎస్ ఆ తర్వాత మంచి వ్యక్తి కాకపోయినా నిజాలు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా రసమై బాలకృష్ణ ని ఎవరు ఐడెంటిఫై చేశారు వేదిక ఐడెంటిఫై చేసింది అవును రసమై బాలకృష్ణ అంటాడు కూడా సామాన్యుడు కాదు వేదికను ఐదారు గంటలు కూడా సమాజాన్ని కూర్చోబెట్టడంలో అక్క సభ నుంచి సభికులు కదిలిపోకుండా ఆపడంలో అతను కూడా చాలా మండాడు మొండాడు ఆయన కూడా నాలుగు నుంచి ఆరు గంటలు జనాన్ని అవును ఆ తర్వాత సాహిత్యం సాహిత్యం అనేవాన్ని కూడా ఎవరైనా తయారు చేయలే వాని వేదిక గుర్తించింది వాని జనం గుర్తించింది నెక్స్ట్ కూడా ఎవరో ఎవరో వస్తారు ఏదో జరుగుతుంది దాన్ని మనం ఇట్లా కరెక్ట్ ఒక క్రిస్టల్ గీసి దీంట్లో వీళ్ళు ఉంటారు ఇట్లుంటారు అని చెప్పడం అనేది సాధ్యంగానే విషయం అది మనం అంటే వీళ్ళు తయారయ్యిందా కాలేదు కదా అవును తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎట్లా ఏమన్నా హ్యాపీ మూడ్లలో కలుసుకోవడం అట్లాంటివి ఏమైనా జరిగినా కాసుకునేది నేను కలుసుకునేది అలాంటి కలుసుకున్నటువంటి సందర్భాలలో మీ మధ్యలో జరిగినటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటాయి అది ముఖ్యంగా ప్రజల గురించి మాట్లాడుకునేటివి ఏమైనా ఉంటాయి ప్రజల గురించి మాట్లాడుకునేదని కానీ మేమిద్దరం సీఎం గారితో ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉండి ఎయిటీన్ ఎలక్షన్స్కి వర్క్ చేసిన ఇద్దరు ఓకే అందరు మ్యూజిక్ కంపోజ్ చేసి తీసుకొని వచ్చేది సీఎం గారికి దాని వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్లో వచ్చే కార్డ్స్ బేస్ గిటార్ పాటకు వెనకాల ఉంటాయి అవి అలంకారంగా చేస్తారు అవి సార్కు నచ్చకపోయేది సాయి చేసుకొచ్చిండు దేశపతి శ్రీనివాస్ గారు చేసుకొచ్చిండ్రు ఇంకొక అబ్బాయి చేసుకొచ్చిండు ఇంకా ఎవరితో ఒక ఐదు ఆరుగురితో చేయించు పాట చేయించినప్పుడు అందరి పాటలు సీఎం గారు రిజెక్ట్ చేసిండు ఓకే రిజెక్ట్ మీన్స్ దీంట్లో డిస్టర్బెన్స్ ఉన్నది అంటాను సార్ ఆ డిస్టర్బెన్స్ ఏంది అన్నది వీళ్ళు ఎవరికి క్యాచ్ చేస్తలేరు నాకేమనిపించింది అంటే సాయి ఇంకో అబ్బాయి సాయి సాయి కుమార్ సాయి అనే ఒక అబ్బాయి సింగర్ ఉంటాడు సాయి కానీ ఎవరో ఒక అబ్బాయి సాయి అని ఉంటుంది ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు సాయి చరణ్ ఇద్దరు భార్యభర్తల సింగర్స్ వాళ్ళు ఏం నేను ఆ తమ్మునికి ఫోన్ చేసి తమ్ముడు మన సా ఫస్ట్ దేశపతి గారు ఆ పాటని ఆయనతో పాటిచ్చింది వాయిస్ నచ్చింది సార్కు కానీ సాయి పాడుకు వచ్చిండు అది నచ్చలేదు తర్వాత ఇంకెవరో చేయించున్నారు అది నచ్చలేదు దేశపతి గారు ఇంకోవర్తం చేయించు అది నచ్చలేదు తర్వాత కార్తిక్ కొడుకున్న తమ్ముడు చేసిండు అంటే సార్కి దాంట్లో డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అంటారు వీళ్ళకి ఎవరికి అర్థమైతే లేదు నేను ఆ సాయి వాయిస్ తీసుకునే చేంజ్ చేసిన అంటే మళ్ళీ ఒకసారి పాడు తమ్ముడు అని ఇద్దరు భార్యభర్తల చేత పాడించి ఏం చేసిన అంటే ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే కార్డ్స్ అవన్నీ ఏమి రిమూవ్ చేసే సార్ స్టార్టింగ్ లో రెండు వేల రెండు మూడు టైంలో సార్ ఒక ఆడియో రిలీజ్ చేస్తాడు ఆ ఆడియోలో సార్ అది ముందు మాట ఉంటుంది ఆ ముందు మాట తర్వాత పాటలు ఉంటాయి ఆ పాటలు ఎక్కడ కూడా కార్డ్స్ ఉంటాయి ఓకే ఆ కార్డ్స్ అవన్నీ పీకేసి ఓన్లీ వాయిస్ తబలా డోలకు ఒక ఫోర్ ఫైవ్ వెర్షన్స్ పెట్టి చేయించి పాట తెచ్చిచ్చిన అది తెచ్చి విన సార్ ఇది కదా పాట అంటే ఇది అర్థమవుతుంది పాట దీంట్లో డిస్టర్బెన్స్ లేదు ఇది పెట్టేసి ఇది మిఠపల్లికి చేయను అని ఆ రోజు సాయి నేను తెల్లారే తర్వాత ఏం మిస్టేక్ చేసినాం రా అసలు తింటే నేను నేను సార్కి ఎందుకు నచ్చలే నేను చేసిన ట్రాక్ అంటే అప్పుడు చెప్పిన సాయి మీరంతా సార్కి డిస్టర్బెన్స్ ఎక్కడ అనిపించింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఏదే వేసినా దానివల్ల డిస్టర్బ్ అయిపోయిందని చెప్తే ఆ ఆ రోజు రాత్రి అంతా నవ్వుకుంటూ కూర్చున్నాం ఓకే ఇంత చిన్న లాజిక్ పట్టుకోలేకపోయినా సార్కి ఏది నచ్చిందో నువ్వు తొందరగా పట్టేసినావు అని